చేస్తాం మనం కంప్లీట్ గా ఫీచర్స్ ఆఫ్ జావా గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఫీచర్స్ ఆఫ్ జావా వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, జావాని ఎందుకు యూజ్ చేసుకోవాలి, జావా వల్ల యూజ్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటటువంటి దాని మీద కంప్లీట్ గా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో వెరీ వెరీ ఫస్ట్ ఫీచర్ ఏంటి అని అడిగితే సింపుల్ అండ్ పవర్ఫుల్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని. ఫోర్త్ వన్ రోబోస్ అనే ఫీచర్. ఇలా మాట్లాడటం జరిగింది. సో అందులో వెరీ వెరీ ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే సింపుల్ లాంగ్వేజ్. ఎందుకు సింపుల్ లాంగ్వేజ్ అంటారు అని అడిగితే, జావా నేర్చుకోవడం అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది, సింటాక్స్ ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఈ మూడు ఫీచర్లు ఉన్నాయి కాబట్టి జావా లాంగ్వేజ్ నేర్చుకోవడం సో సింపుల్. ఇంకా ఏం చెప్పుకున్నాము నిన్న క్లాస్లో అని అడిగితే, సి లాంగ్వేజ్లో అయితే పాయింటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, సి ప్లస్ ప్లస్లో వచ్చేటప్పటికి ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అలాంటి టిపికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిపికల్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని మనకి జావాలో ఉండదు కాబట్టి వీఆర్ సింప్లీ సే జావా నేర్చుకోవడం సో సింపుల్ అండ్ వెరీ ఈజీ అని మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వన్ వచ్చి దాని గురించి ఏం మాట్లాడుకున్నాం సార్ అని అడిగితే, జావా వచ్చినప్పటికీ కంప్లీట్లీ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు అని చెప్పడం జరిగింది. సో ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వితౌట్ ఆబ్జెక్ట్ వీ కాన్ డూ ఎనీథింగ్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని కనుక మాట్లాడాలి అనుకుంటే దానికంటూ కొన్ని రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటి వాటిని సాటిస్ఫై చేసేటటువంటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అవే ఏంటి అని అడిగితే, వాట్ డూ మీన్ బై ఆబ్జెక్ట్, వాట్ డూ మీన్ బై క్లాస్, అండ్ వాట్ డూ మీన్ బై ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి. ఈ సిక్స్ ఫీచర్స్ని సపోర్ట్ చేసేటటువంటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగిందని అంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే, జావా ఈజ్ కంప్లీట్లీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో వాట్ డూ మీన్ బై దిస్ అని అడిగితే, జావా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటి అని అడిగితే, జావాలో ఒకసారి కనుక మనం ప్రోగ్రామ్ రాసినట్లయితే వీ కెన్ రన్ ఇన్ ఎనీవేర్ యూజింగ్ బై యూజింగ్ దిస్ లాంగ్వేజ్. సో ఒకసారి కనుక మనం జావాలో ఒక ప్రోగ్రామ్ రాసామని అడిగితే దాన్ని ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రాసేటువంటి దాన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని మాట్లాడుకుంటారు. అదే ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ కానీ సి ప్లస్ లాంగ్వేజ్ కానీ ఏమంటామంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ జావాని మాత్రము ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అని అడిగితే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీని గురించి మొత్తం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సి లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే, ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాము, ఆటోమేటిక్గా డాట్ ఓబిజే ఫైల్ వస్తుంది కంట్రోల్ లెఫ్ట్ కొట్టగానే. దీన్ని వేరే ప్రోగ్రామ్ వేరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్లో కనుక రన్ చేసాము అని అడిగితే ఓన్లీ ఈ ఓబిజే ఫైల్ని మాత్రమే తీసుకుని వేరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ చేయాలి అనుకున్న మాత్రం రన్ అవ్వదు. అదే ఇన్ కేస్ ఆఫ్ జావాలో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే, ఇక్కడ జావా అనేది ఉంటుంది బోత్ కంపైల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో వన్స్ జావాలో కనుక నేను ప్రోగ్రామ్ రాశాను అని అడిగితే జావా సి అనేటటువంటి కమాండ్ ద్వారా నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే ఆటోమేటిక్గా నాకు వచ్చేటటువంటిది ఏంటి అని అడిగితే, క్లాస్ ఫైల్ అనేది ఫామ్ అవుతుంది, కేవలం ఈ ఒక్క ఫైల్ మాత్రమే ఫామ్ అవుతుంది జావాని కంపైల్ చేసినప్పుడు. సో ఆటోమేటిక్గా ఈ క్లాస్ ఫైల్లో ఏముంటుంది సార్ అని అడిగితే బైట్ కోడ్ అని ఉంటుంది. వన్స్ ఈ బైట్ కోడ్ అనేటటువంటి దాన్ని తీసుకుని నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే రన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అనేటటువంటివి మనం కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ మోర్ ఫీచర్ ఉంటుంది సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోబోస్ట్ ఫీచర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డూ మీన్ బై దిస్ అని అడిగితే, ఈ రోబోస్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, జావా అనేటటువంటిది వెరీ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంటుంది సార్. రోబోస్ట్ నథింగ్ బట్ సెక్యూరిటీ కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే. ఏంటి సార్ సెక్యూరిటీ అని అడిగితే, మనకి సి లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పాయింటర్స్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సరే కనుక ప్రాబ్లం కనుక వస్తే ఆ మెమరీ మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కరప్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అసలు ఇందులో ఈ జావాలో వచ్చినప్పటికి ఏంటంటే పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్టే లేదు. సో పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్టే లేనప్పుడు ఆటోమేటిక్గా మెమరీ డిస్టర్బ్ అయిపోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఏమి ఉండదండి. అండ్ ఆల్సో ఈ రోబోస్ట్ ఫీచర్ వల్ల ఏమవుతుంది అడిగితే మెమరీని చక్కగా యూజ్ చేసుకుంటూ వెళ్తుంది.
సో అందుకనే ఏం చెప్తారని అడిగితే రోబోట్స్ ఇస్ సింపుల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎందుకు అని అడిగితే మెమరీని శుభ్రంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇందులో ఏంటి అని అడిగితే పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా రావు. సో అదేవిధంగా సమ్ కైండ్ ఆఫ్ దీనిలో ఏమవుతుంది అడిగితే వన్ మోర్ అడిషనల్ ఫీచర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అనేది ఉంటుందండి ఇందులో, ఇందులో జావాలో ఉంటుంది. సో వాట్ యూ మీన్ బై గార్బేజ్ కలెక్షన్ అని అడిగితే, సో మీకు సి లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి ఏంటంటే నేను క్లాస్లో చెప్పాను సార్, దట్ ఈస్ కాల్డ్ గార్బేజ్ వాల్యూస్ అని మాట్లాడతానని చెప్పాను. సో గార్బేజ్ వాల్యూస్ అంటే ఏంటని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏ అని డిక్లేర్ చేసి ప్రింట్ఎఫ్ అని చెప్పేసి పర్సంటేజ్ డి కమా ఏ అన్నాం అనుకోండి సార్, సంథింగ్ ఏదో ఒక వాల్యూ చూపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గార్బేజ్ వాల్యూస్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఇందులో గార్బేజ్ కలెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అలా ఏదో ఒక వాల్యూ తీసుకురావడం అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. సో అలాంటి ఫీచర్స్ని కూడా మనకి జావాలో హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అంటే సమ్ కైండ్ ఆఫ్ ఏదో గార్బేజ్ వాల్యూస్ రావడము, స్క్రీన్ మీద ఏదో చూపించేసి ఇదే కన్ఫర్మ్ అని చెప్పి చెప్పడం అలాంటి కాన్సెప్ట్ ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే సమ్ రన్ టైమ్ ఏదైనా సరే ఎర్రర్ కనుక వస్తే ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఇక్కడ ఏమవుతుందని అడిగితే వన్ మోర్ అడిషనల్ ఫీచర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్తుంటారండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్తుంటారు. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటిది ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ జావాకి చాలా వరకు సెక్యూరిటీ అనేటువంటిది ఉండటం జరిగింది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి సార్ అని అడిగితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. మనం ఇంకా జావా నేర్చుకోవడం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఆల్రెడీ నేను మీకు ఇదే కాన్సెప్ట్ నేను మీకు లాస్ట్ క్లాస్ కూడా చెప్పాను. ఏంటి అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీకి రావాలనుకున్నారు, కాలేజీకి రావాలి అనుకున్నప్పుడు సడన్గా అనుకునే రీతిలో సైకిల్ కానీ లేకపోతే బైక్ కానీ వేసుకుందాం అనుకున్నప్పుడు ఆ బైక్ కానీ లేకపోతే సైకిల్ కానీ పంచర్ పడింది. సో ఏం చేయగలరు, యు కాంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్. అంటే మనం అక్కడ పంచర్ పడుతుంది అని మీరు ఎలా అయితే ముందు ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉంటారో, అలాగే మనం జావాలో కూడా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఏదైనా అనుకోని రీతిలో ప్రాబ్లం కనుక వస్తే ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. సో ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్, అనుకోని రీతిలో వచ్చేటటువంటి తప్పు ఆర్ మిస్టేక్ని రన్ టైమ్ ఎర్రర్ అంటారు. ఆ రన్ టైమ్ ఎర్రర్ని హ్యాండిల్ చేసే కాన్సెప్టే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటటువంటి దానికి ఈ జావాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ అనేటటువంటిది, ఐ మీన్ ఈ సిచ్యువేషన్లో కనుక ఈ ఎర్రర్ కనుక వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అదే విధంగా వేరే రకంగా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా మాట్లాడాలి అనుకుంటే సి లాంగ్వేజ్లో రాసేటప్పుడు ఇంటిజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అంటారు, సమ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటారు, ప్రింట్ఎఫ్ అని చెప్పేసి ఏ బై బి అంటారు. అంటే యాక్చువల్గా 12/0, యాక్చువల్గా మనకి మ్యాథమెటికల్ రూల్ ప్రకారం ఏంటి 12/0 అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫినిటీ అనే మీనింగ్ వస్తుంది మనకి మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 ఇన్ఫినిటీ. కానీ మనకి సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసారనుకోండి సార్, ఏదో ఒక వాల్యూ తీసుకొని చూపిస్తుంది, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గార్బేజ్ వాల్యూ. అదే ఇన్ కేస్ ఆఫ్ మీరు సేమ్ ప్రోగ్రామ్ మీరు జావాలో రాశారనుకోండి సార్, సో జావాలో రాసినప్పుడు ఏమవుతుంది అడిగితే ఇది మొహమాట లేకుండా చెప్తుంది గార్బేజ్ వాల్యూ తీసుకురాకుండా డివైడ్ ఎర్రర్ అని చూపిస్తుంది. డివైడ్ ఎర్రర్ ఇస్ నథింగ్ బట్ ఆ మెసేజ్ డివైడ్ ఎర్రర్ అనే మెసేజ్ రావడం కోసం ఉపయోగపడుతుంది సార్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్తుంటారు. ఇలా మనకి జావా అనేటటువంటిది రకరకాలుగా సెక్యూరిటీ ఫీచర్స్ అనేటటువంటివి చాలా బాగా ఉంటాయి కాబట్టి దీన్ని రోబోట్స్ ఫీచర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మేజర్లీ 4 పాయింట్లు. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఈ రోబోట్స్ అనేటువంటి ఫీచర్లో జావా అనేటటువంటిది శుభ్రంగా మెమరీ అనేది మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటటువంటిది జావాలో ఉండదు కాబట్టి సో ఆటోమేటిక్గా సెక్యూరిటీ చాలా హెవీగా అవుతుంది. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్గా గార్బేజ్ వాల్యూస్ రాకుండా గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది జావాలో. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హ్యాండిల్ చేసుకోవడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి క్లాసెస్ ఉంటాయి.